బాలల దినోత్సవం ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్న బాలల దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. అందరూ అనుభవించే బాల్యం భగవంతుడి ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసిమనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటారు. అలాగే మన దేశంలోనూ ప్రతి సంవత్సరం నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించింది కూడా ఆయనే. బ్రిటిష్ పాలనలో చతికిలబడ్డ దేశాన్ని తనదైన దార్శనికత ముందుచూపుతో పురోగతి దిశగా నడిపించారు. 1889 నవంబర్ 14 పుట్టిన నెహ్రూకు పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రూ ఎక్కడికెళ్ళినా పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలిచ్చి ఉత్సాహపరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రూ తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, సమాజంలో మంచి చెడులను ఎలా గ్రహించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకుషంగా వివరించేవారు. పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ, చాచాజ్ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ లేదా బాబాయి అని దీని అర్థం. స్వాతంత్ర్యానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20 నిర్వహించుకునేవాళ్ళం. ఈ రోజున పిల్లల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. 1964 వరకు కూడా మనం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాం. కానీ 1964 నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14 చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. నెహ్రూ తన పాలనలో అతను పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలని వాదించారు. మరియు పిల్లలే దేశ భవిష్యత్తు అని, కాబట్టి వారిని సక్రంగా పోషించడం, విద్యాబుద్ధులు నేర్పడం చాలా కీలకమనే భావజాలాన్ని ఆయన విశ్వసించారు. బాలల దినోత్సవం అంటే పిల్లలకు బహుమతులు ఇవ్వడం మరియు వారి కోసం కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు, దేశ నిర్మాణంలో వారి ప్రాముఖ్యతను గుర్తించి వారి లక్ష్యాలను సాధించేందుకు రెక్కలు విప్పి ఎగరడానికి వారికి అవకాశం కల్పించే రోజు. ప్రతి దేశం తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం మరియు వారు మంచి ఆరోగ్యాన్ని పొందేలా చూడడం ప్రతి దేశం యొక్క విధి అని ఆయన ఎల్లప్పుడూ చెప్పేవారు. ఎందుకంటే వారు భవిష్యత్ తరం మరియు దేశ అభివృద్ధి వారిపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి పండిట్ నెహ్రూ ఏమన్నారంటే, నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు, కాబట్టి వారిని పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. కాబట్టి ఈ బాలల దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ప్రతి బిడ్డ సమాన హక్కులు, భద్రత మరియు నాణ్యమైన విద్యను పొందేలా చేయటానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మరోసారి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను చేసే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.